వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైపోయింది తనే సాయి ప్రియ పంతొమ్మిది సంవత్సరాలు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది కొన్నేళ్ల క్రితం పరిచయం అయిన ఒక వ్యక్తి ప్రేమించానంటూ వెంటపడ్డాడు పెళ్లి చేసుకుందాం ఉన్నాడు ఇష్టం లేదు అని చెప్పడంతో మాట్లాడదాం రమ్మని పిలిచి అతి కిరాతకంగా చంపి పూడ్చిపెట్టేశాడు ఈ దృశ్యం చూసిన కన్నతండ్రికి గుండె పగిలిపోయింది ఇక సాయి ప్రియ కుటుంబ సభ్యులైతే దీనంగా రోధిస్తున్నారు వారి తల్లి ఇప్పటికీ మాట్లాడలేని పరిస్థితి సారి వాళ్ళ మేనత్త మనతో పాటు ఉన్నారు యాదమ్మ గారు వారితో మాట్లాడదాం వారి బాధలు కొంత పంచుకుందాం యాదమ్మ గారు నమస్తే అండి నమస్తే మేడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వెరీ ఎమోషనల్ ఎంత చక్కగా ఉందో తను అసలు ఎప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం ఏం చెప్తారు మేడం సండే రోజు నాతో మాట్లాడింది సండే రోజు నాతో నా ఇట్లా అతమ్మ నేను బయటకు వెళ్ళి చదవాలనుకుంటున్నా డాడీ ఒప్పుకున్నాడు నేను వెళ్తానని చెప్పింది మేము కూడా అందరూ సంతోషపడ్డాం మేడం ఇంతకుముందు ఒకసారి కూడా అన్న డాడీతో మాట్లాడాలి నేను అత్తమ్మ అంటే చెప్పినావా డాడీ కంటే నేను చెప్పలేదు డాడీ ఏమంటాడో అని అన్నది ఆ రోజు సండే రోజు ఒప్పుకున్నాడంట సరే అని ప సరే అని పంపిస్తాడా అని చెప్పిండంట వాళ్ళ డాడీ సరే అని సంతోషంగా చెప్పింది మేడం మండే రోజు పొద్దున్న కాలేజ్ కానీ నవ్వుతూ వెళ్ళింది మేడం నవ్వుతూ వెళ్ళింది మాకు సాయంత్రం తెలిసింది మేడం రాలేదని ఇంకా అమ్మాయి రాలేదు ఎక్కడ వెళ్ళిందని మాకు మెసేజ్ ద్వారా మా అన్నయ్య అన్నీ తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు మేడం అక్కడ వెళ్ళినాక తర్వాత ఒక రెండు మూడు గంటలకు నాలుగు గంటలకు చంపేసిన మేడం అంటే పెళ్ళి చేసుకోను అన్నంత మాత్రాన్ని చంపేసిన అంట మేడం ఇది ఎంతవరకు న్యాయం మేడం చంపడం ఎవరు మేడం అతనికి అక్క ఎవరు ఇచ్చారు మేడం ఆడోళ్ళని చంపడానికి వాడు ఒక ఆడబిడ్డకే కలిసి మేడం పుట్టింది ఎందుకు చంపాలి మేడం ఆడోళ్ళని ఆడోళ్ళు భూమి మీద బతుకొద్దాం మేడం అందంగా ఉండడం కూడా వాళ్ళ తప్పేనా మేడం ముందు రోజు మీతో మాట్లాడింది అమ్మాయి వాళ్ళ చెల్లెలకి కాలేజీకి వెళ్ళి మంచిగా తినిపించి నువ్వు మంచిగా చదువుకో అమ్మా నేను బయటికి వెళ్తున్నా నేను మంచిగా చదువుకుంటా నీకు అన్ని నీకు అన్ని నేను చూసుకుంటా అని చెప్పింది అంట మేడం ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముగ్గురు మేడం వాళ్ళు మా అన్న కాటు ప్రాబ్లం మేడం అంతే ఆయన ఇంకా నేను డాడీ ఇంట్లోనే లేవలేకపోతున్నారు అసలు లేవలేకపోతుంది మేడం వాళ్ళ చెల్లెండ్లు కూడా లేవలేకపోతున్నారు వాళ్ళు పొద్దున్నే హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళిన మేడం అసలు సురతప్పి పడిపోతున్నారు మేడం ఇంత బాధ పెట్టిండు మేడం వానికి కఠినంగా శిక్షించాలి మేడం మా అమ్మాయి ఏం పాపం చేసింది మేడం వాడు చంపడం ఎంతవరకు న్యాయం మేడం వెతకడానికి మా మా అందరు వెళ్ళారు మేడం మా వాళ్ళు అందరు మా మా వదిన చాలా ఏడ్చుకుంటూ ఉండిపోతే నేను మా వదినతో ఉండిపోయినా కానీ అందరు వెళ్ళారు మా అన్నయ్య మా వాళ్ళు మా చుట్టాలు అంతా తిరిగి వస్తుందేమో వస్తుందన్న ఆశ ఒకటి ఉండే మేడం మాకు వస్తుంది ఇంకా మా కోడలు వస్తుంది ఇంటికి వస్తుంది అయినా తీసుకొస్తారు అన్న ఆశ ఉండే మేడం మాకు కానీ ఆశ నిరాశ అయిపోయింది మేడం అసలు ఆ స్థితిలో వస్తుందని ఎవరు ఊహించలేదు చంపుతారా మేడం చేసుకున్నంత మాత్రం చంపేస్తారా మేడం ఆడపిల్లని ఒక ఆడపిల్లని ఇట్లా చంపేస్తారా మేడం అందరితో ప్రేమతో అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది మేడం అమాయకురాలు మేడం చాలా అమాయకురాలు ఎంత అమాయకురాలు అంటే చిన్నపిల్లలు ఏదైనా పని చెప్పినా చేస్తుంది అంత అమాయకురాలు ఆమె ఎంత జాలి గుణం అంటే అంత జాలి గుణం ఉంది మాట్లాడతారు అందరితో క్లోజ్గా అలా చుట్టాలతో కానీ మాతో కానీ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది మేడం బయట పోయే వాళ్ళతో కూడా నవ్వుతూ పలకరిస్తుంది పొద్దున కాలేజీకి వెళ్తుంటే కూడా ఎవరైనా దారిలో కలిస్తే కూడా నవ్వుతూ మాట్లాడి బాయ్ చెప్తాది అందరికీ అలాంటి మనిషిని అలాంటి అమ్మాయి ఎట్లా చంపాలనుకున్నాడు మేడం ఎవరిచ్చారు మేడం వానికి రైటు అమ్మాయి కత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు మళ్ళీ సాయంత్రం వరకు కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఆరింటికి ఇంటికి వచ్చి ఆరింటి నుంచి మళ్ళీ షాప్లో కూర్చుంటుంది మేడం మళ్ళీ గోల్డ్ షాప్ ఉంది మా అన్న దగ్గర షాప్లో కూర్చొని మళ్ళీ తొమ్మిదిన్నరకు మా అన్న ఆమె ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఇంకా ఆమె చదువుకోవడము ఇంట్లో పని చూసుకోవడము ఆ చెల్లెళ్ళని చూసుకోవడము ఆమెకు అదే పని ఇంక చదువుకోవాలన్న ఖచ్చితంగా అదే పట్టుదల మేడం ఆమెకు మంచి చదువుకుంటుంది మేడం అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది ఇంత పని చేస్తాడు అనుకోలే మేడం బెదిరించో అదిరించో వస్తుంది ఇంకా నా కోడలు ఎట్లనో అట్లా పంపిస్తారు ఏదో తిట్టి చేసి అన్న తీసుకొస్తాడు మా అన్న తీసుకొస్తాడు ఖచ్చితంగా తీసుకొస్తాడని అనుకున్నాం మేడం మేము కానీ మాకు నాలుగు రోజుల తర్వాత శివమ్మాయి వస్తుంది అని మాకు తెలియదు మేడం అసలు మా కోడలు అంతా బంగారం మేడం మాకు మా ఇంటి లక్ష్మి మేడం ఆమె పెద్దమ్మాయి మా ఇంటి లక్ష్మి ఆమె ఎట్లా తట్టుకుంటాడు మేడం మా అన్న హార్ట్ పేషెంట్ మేడం మా వదినకైతే అమాయికురాలు ఆమెకి ఏమీ తెలియదు అసలు భూమిని పడ్డది లేస్తలేదు మేడం పొద్దున కూడా చెల్లెండ్లు అసలు సృదప్పి పడిపోతున్నారు మేడం హాస్పిటల్కి తీసుకెళ్ళినాం మా అక్క లేదు అన్న మాట వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు మేడం వాళ్ళు ఇంత దారుణంగా ఎట్లా చంపుతారు మేడం ఆడపిల్లలని వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి ముందు ఈ విషయం తెలియనప్పుడు మీరు వెళ్ళారా వెళ్ళలేదు మా అన్నయ్య వాళ్ళు మా ఆయన మా కొడుకు అందరు వెళ్ళిండ్రు మేడం ఇంకా మా వదిన అసలు లేస్తలేదు పోతుందని నేను మా వదిన దగ్గరనే ఉండిపోయినా మాకు నాలుగు రోజుల తర్వాత తెలిసింది మేడం ఇంత దారుణంగా ఎట్లా చంపుతారు మేడం అంతే మేడం ఇదే కోరుకుంటున్నాను నేను వెళ్ళిన రోజు సాయంత్రం నాలుగు మూడు నాలుగు గంటలలో మేడం వాడికి ఏదలు కాస్తాడు మేడం అమ్మాయి చేసుకుంటే ఆస్తి వస్తుంది అన్న ఆశ ఉండనేమో మేడం వానికి ఇంకా అమ్మాయి గట్టిగా నేను చేసుకోను నేను చదువుకుంటా నేను చేసుకోను అన్న గట్టిగా మాట్లాడినందుకు చంపేసిండట మేడం వాడు ఎవడు మేడం చంపడానికి వానికి ఏం రైట్స్ ఉన్నాయి చంపడానికి ఆడపిల్లని చంపేడానికి వాడు ఒక ఆడపిల్లకే పుట్టింది ఒక ఆడమ్మకే కదా పుట్టింది ఎందుకు చంపాలి ఆడపిల్లలని ఆడపిల్లలు భూమి మీద బతుకొద్దా మేడం వారు ఎవరు మేడం మూడు రోజు ముగ్గురు బిడ్డలని ముద్దలు తినబెట్టి బెద్దగా చేసుకున్నాడు మేడం మా అన్న ఇప్పటికీ తినబెడతాడు బిడ్డలు కడుపు చూస్తాడు నైట్ పండుకున్న కానీ అమ్మ పిల్లలు తిన్నారా లేదని ఫస్ట్ పిల్లలను చూసుకుంటాడు అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు మేడం మా అన్న వాడు ఎవడు మేడం చంపడానికి మాకు ఒకటే మేడం మాకు ఒకటే కోరిక మేము మా ఫ్యామిలీ మొత్తం కోరుకున్నది ఒక్కటే వానికి కఠినంగా శిక్షించాలి మేడం ప్రియాంక రెడ్డికి ఎట్లయితే మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళ నలుగురిని ఎన్కౌంటర్ చేసిరో వీడిని కూడా అట్లా ఎన్కౌంటర్ చేయాలి మేడం మేము ఇదే కోరుకుంటున్నాం మేడం మా ఫ్యామిలీ మొత్తం ఇదే కోరుకుంటుంది మా డిమాండ్ ఇదే మేడం వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిరు మేడం అందరూ సహకరించిండ్రు వానికి ఎవ్వరు అసలు మిగతా వాళ్ళందరూ కూడా కనపడకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారంట మేడం చంపేసిరని తెలిసినాక ఊర్లో వెళ్ళిపోయారంట వాళ్ళని అందరిని పట్టుకొని శిక్షించాలి మాకు మైలార్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ మాకు లేదు మేడం మాకు ఎవరు సాయం చేయలేదు పోలీసులు మా చుట్టాలు మా వాళ్ళు గట్టిగా ముందుకై వాళ్ళు చూసిరు కానీ మాకు పోలీసు అసలు ఏం సహకరించలేదు మేడం మామూలని ఇంకెక్కడుంది మేడం న్యాయం ఎట్లా బతకాలి మేడం లేడీస్ ఎట్లా బతకాలి ఆడపిల్లలు నిరాకరించినందుకు ఇంత పని చేసిండు మేడం ఇంత ఎంత నరకమో జుట్టుబట్టి గుంజిండో ఏం చేసిండో అడవిలో ఎవరు చూడాలి మేడం అసలు ఒక మనిషి పోయే దారి కూడా లేదంట మేడం మొత్తం అంట అలాంటి ప్లేస్లకు తీసుకోవాలి చంపే అంత తక్కువ ఎవరిచ్చారు మేడం వాళ్ళ ఆస్తి మేమన్నా తిన్నామా మేడం మాకు వాడు ఎవ్వడో అంత కూడా మాకు తెలియదు మేడం ముఖం కూడా మేము చూడలేదు వాడు ప్రేమిస్తే అంత పని ఎందుకు చేస్తాడు మేడం వాడు ఎందుకు చేయాలి మేడం ఇంత శిక్ష పెడతాడా మేడం అది తనకే కాదండి అందరికీ శిక్ష ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి ఇలాంటి శిక్షలు అయితున్నాయి మేడం ఇలాంటి శిక్షలు కాకుండా కేటీఆర్ సార్కి నేను ఇదే కోరుకుంటున్నా మేడం ఆడపిల్లలకు రక్షణ ఇవ్వండి వాళ్ళకు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగే శక్తిని ఇవ్వండి వాళ్ళకు అవకాశం ఇవ్వండి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు మేడం ఆడపిల్లలు ఇక్కడ అది ఇక్కడేం జరిగిందో అక్కడేం జరిగిందని భయపడుతున్నారు కేటీఆర్ సార్ మీకు దండం చేస్తున్నా మీకు నమస్కరిస్తున్నా సార్ మా కోడలికి ఎట్లయితే అన్యాయం జరిగిందో వాన్ని శిక్షించండి మా ఫ్యామిలీ మొత్తము అదే కోరుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి మా కోడల్ని చంపేసిర్రు వాని కఠినంగా శిక్షించాలి సార్ మేమిదే కోరుకుంటున్నాము ఆ సీఎం సార్ కూడా ఇదే కోరుకుంటున్నాము మరీ మరీ కోరు కోరుకుంటున్నాం సార్ ఆడపిల్లలకు రక్షణ ఇవ్వండి సార్ ఇలాంటి దుర్ఘటన మళ్ళీ ఇంకా ఏ తల్లిదండ్రులకు రావద్దు సార్ మేము ఇదే కోరుకుంటున్నాము ఇలాంటి అన్యాయం మళ్ళీ ఇంకే తల్లిదండ్రికి కడుపు కోత రావద్దు మీకు అదమ్ గారు ధైర్యంగా ఉండండి సో సాయి ప్రియమ్మ మైనంత చెప్తుంది ఒకటే మాట చూసారాక ఎంత దారుణమైన పరిస్థితి వాటి తల్లి లేవలేని స్థితి ఇద్దరు చెల్లెళ్ళు కూడా అసలు ఏం జరిగిందో అర్ధకార స్థితిలో వాళ్ళు నిరసించిపోయి ఉన్నారు మరోవైపు సాయి ప్రియ తండ్రి కూడా హార్ట్ పేషెంట్ అసలు ఈ విషయం తెలియగానే ఆయన గుండె పగిలేలా ఏడ్చారు కానీ అందరికీ సమాధానాలు చెప్పటమే రకరకాల వార్తలు వస్తున్నాయి ఇవేవి నిజాలు కాదు అని ఒక్కటి మాట్లాడడానికి నన్ను పిలిచారు ఇంత దారుణంగా చంపేస్తాడని ఊహించుకోలేదు అది కూడా పెళ్లికి నిరాకరించిందంత మాత్రాన చంపేస్తారా ఇది ఎంతవరకు న్యాయం ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది మొత్తం ఎవరైతే శ్రీశైలం ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి పనిచేశారు కేవలం శ్రీశైలని అలాగే ఇంకొక వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేశారు అందరికీ ఆ కుటుంబం అంతటికి కూడా కఠిన శిక్ష పడాలని చెప్పి సాయి ప్రియ బంధువులు వారి మేనత్త ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు